పోయిన చోటే వెతుక్కోవాలంటారు. అవును, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోయిన చోటే వెతుక్కోవాలి అనుకుంటున్నారు. భీమవరం నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్యాడర్ కి సిగ్నల్స్ ఇచ్చి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అటు పవన్ సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడే ఓడించానని, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి గంది శ్రీనివాస్. మరి భీమవరం నియోజకవర్గంలో ఈసారి ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? చోటే వెతుక్కుంటున్న పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ బరిలోకి పవన్ సొంత ఇంటి కోసం సర్చింగ్. బుధవారం భీమవరంలో పవన్ ఆత్మీయ సమావేశం. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ మళ్ళీ రియల్ స్టార్ ను గెలిపించాలని జగన్ పిలుపు. రియల్ లైఫ్ హీరో నేను నిలబెడతా ఉన్నా. అలా భీమవరంలో భీమవరం ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ సీట్ గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఆ ఆసక్తికి కారణం. గత ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయారు. పవన్ పై వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పులపత్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పుడు మళ్లీ భీమవరం బరిలోకి పవన్ దిగుతుండటంతో ఈ నియోజకవర్గం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఏపీలో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకం విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ నెల చివరి నాటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భీమవరం నుంచే మరోసారి బరిలోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బుధవారం భీమవరంలో పవన్ పర్యటించనున్నారు. నిర్మల్ దేవి ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన నేతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. పొత్తులు సీట్ల కేటాయింపుల నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు. కళ్యాణ్ గారికి ఓటైపోవడం మాది చారిత్రక తప్పిదంగా వారు భావిస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు మాకు క్లియర్గా కనబడతా ఉంది. ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు 2024లో భీమవరం నుంచి పోటీ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆయన పోటీ చేయడం ఖాయం, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి దానికి తెలియజేస్తా ఉన్నాను. అటు భీమవరంలోనే పార్టీ చీఫ్ కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారు జనసేన నేతలు. భీమవరం టు టౌన్ పరిధిలోని ఏఎస్ నగర్ కాస్మోపాలిటన్ క్లబ్ ప్రాంతంలో మూడు చోట్ల ఇళ్లను పరిశీలించారు జనసేన నాయకులు. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల ఆ ఇళ్లను తీసుకోలేదు. పవన్ కార్యకర్తలు నాయకులను కలిసేందుకు వీలుగా సెక్యూరిటీ పార్కింగ్ సిబ్బంది లేని ఇంటి కోసం చూస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో పవన్ ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను తిరిగి అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేశారు సీఎం జగన్. పవన్ సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడే ఓడించానని, పొత్తు పెట్టుకున్నా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రంథి. గత డిసెంబర్లో భీమవరంలో పర్యటించిన సీఎం జగన్ రియల్ స్టార్ గా ప్రజల కోసం పనిచేసే గ్రంథి శ్రీనివాస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు. ఒక సినిమా హీరోని చూశారు, ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు. కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా. ఇంకోవైపు జనసేన మిత్రపక్షం టీడీపీ భీమవరంలో పోటీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. పొత్తులు ఖరారైన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం మేరకు టీడీపీ నేతలు జనసేన తరఫున పనిచేసే అవకాశం ఉంది. ఇక భీమవరంలో బీజేపీ సైతం బలంగానే ఉంది. టౌన్ రూరల్ ప్రాంతంలో ఆ పార్టీ నేత శ్రీనివాస వర్మ ఇటీవల పార్టీ కార్యక్రమాలతో దూకుడు పెంచారు. సొంత స్థలంలో పార్టీ ఆఫీసును సైతం నిర్మించారు. దీంతో అధికార విపక్ష పార్టీలు కంటే పార్టీ కార్యాలయాన్ని ముందుగానే బీజేపీ ప్రారంభించి ఎన్నికల వేడిని పెంచింది. మొత్తానికి భీమవరంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్. మరి ఈసారి గెలిచేదెవరో చూడాలి.